ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. విజయవాడ ప్రజలు ఓ సైకో హడలెత్తించాడు. కారణం లేకుండానే దాడులు చేస్తూ భయభ్రాంతులు గురిచేశాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో విధులకు హాజరవుతున్న లోకో పైలట్ ను చంపేశాడు. ఆటోలో పడుకున్న వ్యక్తిపై కూడా అకారణంగా దాడి చేశాడు. పైన షట్ లేకుండా తిరుగుతూ స్టేషన్లో అలజడి సృష్టించాడు. ఇంతకీ ఆ సైకో ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎక్కడినుంచొచ్చాడో తెలీదు ఆ ఆగంతకుడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో లోకో పైలట్ డి అభినేజర్ విధులకొస్తూ ఉండగా విజయవాడ స్టేషన్లోని నైజాం గేట్ సమీపంలో దాడికి పాల్పడ్డాడు. రైల్వే రోడ్ నెంబర్ 11లో అకస్మాత్తుగా వెనక నుంచొచ్చి లోకో పైలట్ తలపై రాడ్తో కొట్టాడు. వెంటనే కింద పడిపోవడంతో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో లోకో పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యా. ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టాలపైకి దిగి ప్లాట్ఫామ్ దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒంటిపై చొక్కా లేకుండా అతడు తిరుగుతున్నాడు. సైకో వీరంగంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరికి గుడివాడ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బీహార్ వాసిగా గుర్తించారు. అతన్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. గంజాయి మత్తులోనే దాడులు చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైకో దొరకడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు లోకో పైలట్ హత్యతో తీవ్ర విషాదం నెలకొంది. ఎటువంటి గొడవ లేకుండా అకారణంగా చంపడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఈ ఘటనలతో రైల్వే ఉద్యోగులు, సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో చాలాసార్లు దాడి చేశారని, రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైల్వే సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.